రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ మరి రాజకీయాల్లోకి మన గారు కాంగ్రెస్ బయటకు వచ్చాను బంధుత్వం వేరు రాజకీయం వేరు అన్నదమ్ములు వేరు రాజకీయం వేరు కానీ సమస్య ఏమైపోయిందంటే ఎలా చెప్పుకో నేను ఇవన్నీ బయటికి కానీ ఇట్లాగే నన్ను ప్రతిసారి అందరూ ముందరకాళ్ళకి బంధాలు ఏసి 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 నాకు నిస్సత్తు వచ్చింది అరే ఏదైనా ఒక మంచి చేద్దామంటే దిగ్గి దగ్గర వాళ్ళే కూర్చొని ముందుకు వెళ్ళినవరింటి కొప్పోర్లో కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసారు ఇదే పార్టీ ఇదే ఆఫీ ఇక్కడే ఇదే క్షేత్రంలో జాయిన్ అయ్యారు ఇద్దరు కజిన్స్ ఇద్దరు నాకు ఆల్మోస్ట్ పదహారు పదిహేడు ఏళ్ళ వయసు నుంచి తెలుసు నాకు నేను ఇప్పుడు అప్పుడప్పుడు కొప్పరికి వెళ్ళేవాడిని సమ్మర్స్లో వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని వాళ్ళ నరసపుల్ థియేటర్ కూడా ఉండేది ఆ ఇద్దరు కజిన్స్ మధ్య కూడా ఒకరి మీద ఒకరికి పాపం వైసీపీకి వెళ్ళిపోయాడు ఆయన మన పార్టీలో జాయిన్ అయ్యి అబ్బాయి నా మన పార్టీలో ఉన్న కజిన్ మీద కేసులు పెట్టేశాడు అరే అందరు కజిన్సే కదా మీరు ఇంత ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టేశాడు ఇద్దరు కాపులే నాకు అనిపించింది ఇది ఎట్టి వెళ్తున్నామని దీనికి ప్రేరణ ఎవరు మనుషుల్ని విడ విడగొట్టేవాడు జగన్ జగన్ తాలూకు విష లక్షణం విష సంస్కృతి కుటుంబంలోకి అన్నదమ్ములకు కూడా వెళ్ళిపోయింది నువ్వేది చూపిస్తావు అదే నీకు తిరిగి వస్తాయి జగన్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు అదే ఇంట్లో తిరిగి తీసుకొచ్చింది దిస్ ఇస్ న్యూటన్స్ థర్డ్ లా ఏది చెయ్యాలనుకుంటావో చర్యకి ప్రతి చర్య ఉంటుందంటే అదేదో న్యూటన్ చాలా అదే అది చాలా అదే స్పిరిచువల్ లా నాట్ జస్ట్ ఫిజికల్ లా నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు అని వేల కోట్లు అని వేల కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి చాలా బాధ కలిగించే అంశం ఇది పాపం సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది ఇవ్వలేదు భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి వాటాలు ఇవ్వలేదు ఆవిడ ఈ రోజున పడుతున్నా ఎంత నిజం వేసింది పాప మరి ఇవ్వాలి కదా సొంత చెల్లికి ఇవ్వాలి ఇవ్వటం సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకెలా ఎలా వాటాలు పంచుతాడబ్బా ఆలోచించండి మాట్లాడితే మాట్లాడితే భయపెడతా ఉంటారు నేను రాజకీయాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా నేను మంచి చేయడానికి వచ్చా చాలామంది పెద్దలను కలుపుకెళ్తా జ్ఞానుల్ని కలుపుకెళ్తా మేధావుల దగ్గరికి వచ్చి తల ఉంచుతా అనుభవజ్ఞుల దగ్గర నా శిరస్సుని వాళ్ళ పాదాల దగ్గర పెడతాను